నమస్తే అండి దినేష్ గారు. నమస్తే అమర్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. కరోనా గురించి ఏం చెప్తారు? కరోనా టైంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి ఏం చెప్తారు? కరోనాని కట్టడి చేయడం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా స్పందించి దీన్ని కట్టడి చేయడంలో సఫలీకృతమైంది అనేసి మనం చెప్పుకోవాలి అమర్ గారు. ఓకే. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే పాజిటివిటీ రేట్ కానివ్వండి, లేకపోతే రికవరీ రేట్ కానివ్వండి, లేకపోతే మరణాల రేటు కానివ్వండి, కరోనా విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా ఉంది. ఆఖరికి ఢిల్లీ, ముంబై, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కానీ ఇవి దొరకకుండా విలవిల్లాడిన పరిస్థితుల్లో సైతం తెలంగాణ వాటన్నిటిని కూడా అధిగమిస్తూ సేవలు అందించింది. అప్పటికి కూడా చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుండి ఉన్న పేషెంట్లు అందరూ తెలంగాణకు వచ్చి ఇక్కడ హాస్పిటల్స్ నిండిపోయినా కూడా దాన్ని ఏదో ఒక విధంగా తెలంగాణ ఎప్పటికప్పుడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆసుపత్రి బెడ్లు సామర్థ్యం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, కేంద్రం పైన ఒత్తిడి తెస్తూ ఇవన్నీ చేసి తెలంగాణలో ఉన్న పేషెంట్లందరినీ కూడా కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలలో దాదాపు పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గారి పట్టుదల కావచ్చు, లేకపోతే వారి స్థితప్రజ్ఞత విషయాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేయడం కానీ వారి దగ్గర నుండి రాబట్టుకోవడంలో కానివ్వండి, ఒత్తిడి తేవడం కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చి ప్రజలను వీలైనంత వరకు అందరికంటే దేవుడిచ్చిన శక్తి మేరకు ఎంత వీలైతే అంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నం చేసి సఫలీకృతమైంది. వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు, మీరు అన్నట్లు రెమిడిసివిర్ సంబంధించి కావచ్చు, కొన్ని అవకతవకలు అయితే జరిగాయని లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల లక్షలు బిల్లులు దోపిడీ చేస్తున్నారనేటువంటి కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు అమర్ గారు ఎట్లుంటాయంటే వ్యాక్సినేషన్ పాలసీ టోటల్గా కేంద్రం చేతిలో ఉన్నది. ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవచ్చు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనే పాలసీ నిర్ణయించింది కేంద్రమే, వాటికి ధరలు నిర్ణయించింది కేంద్రమే, 18 నుంచి 45 లోపాలకు మేము ఫ్రీగా ఇవ్వము అనుకుంటే ఆ మధ్యలో చెప్పింది కేంద్రమే, వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవాలని చెప్పింది కేంద్రమే, కాబట్టి అది మా చేతిలో లేని విషయం. అదేవిధంగా తెలంగాణ యొక్క సామర్థ్యం ఏంటంటే రోజుకి 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయగలిగిన సామర్థ్యం కలిగింది తెలంగాణ ప్రభుత్వంలోని యంత్రాంగం. కానీ ఆ స్థాయిలో వ్యాక్సిన్లు మాకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రానిది, అది వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకని వ్యాక్సినేషన్ విషయంలో కొంత అనుకున్నంత స్థాయిలో వేగవంతంగా జరగలేకపోయింది. సరే ఇప్పుడు వాళ్ళు మేము పెంచుతున్నాము ఇస్తున్నాము అంటున్నారు, మాకెంత వారు ఎంత ఇవ్వగలిగితే మేము అంత ఎక్కువ చేయగలుగుతాం. మాకు అక్కడ ఎక్కడ కూడా లోటుపాట్లు మా తరపున లేవు, కేంద్రం నుంచి మాకు వ్యాక్సిన్లు రావడంలోనే లోటుపాట్లు ఉన్నాయి. ఇంకొకటి ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో అంటే మీరు అన్న పాయింట్ మీదనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా స్వీకరించి వాటిపైన దర్యాప్తు చేసి ఆసుపత్రుల అనుమతులు సైతం రద్దు చేసింది. కానీ మళ్ళీ ఏమైంది దానిలో, హైకోర్టు కలగజేసుకుని మీరు వాళ్ళపైన పెనాల్టీలు వేయాలి, మీరు వాళ్ళ అనుమతులు రద్దు చేయకూడదు, వాళ్ళకి మళ్ళీ అనుమతులు ఇవ్వండి అనుకుంటా హైకోర్టే ఇప్పించింది. గత సంవత్సరం అదే అయింది, ఈ సంవత్సరం కూడా అదే అయింది. సో చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడింది లేదు. కాకపోతే న్యాయపరంగా ఉన్న లొసుగులు కానీ ఇంకోటి కానీ వినియోగించుకుని వారు మళ్ళీ ఆ అనుమతులు తెచ్చుకోవడం జరుగుతుంది. మా పరంగా మేము ఎప్పటికప్పుడు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రజలకు అందుబాటులో పెట్టినాము, ఎవరైనా అధిక ధరలు ఛార్జ్ చేసినా ఒకతవకలకు పాల్పడినా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని. నేననే చూసినారు పేపర్లో కూడా నిన్న మళ్ళీ వచ్చింది హైకోర్టు మరికొన్ని ఆసుపత్రులకు కూడా మళ్ళీ అనుమతులు ఇచ్చేసేయాలనేసి ఆదేశాలు జారీ చేయడం, ప్రభుత్వం కూడా ఆ దిశగా వారికి తిరిగి పునరుద్ధరించింది. అయితే ప్రస్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ గారికి వచ్చిన తర్వాత, ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా హాస్పిటల్స్ సందర్శించడం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించడం కావచ్చు, అంటే ఆ తర్వాత తీసుకున్న జరిగిన మార్పుల గురించి అడిగితే ఏం చెప్తారు? అంటే ఊరికే పబ్లిసిటీ స్టంట్ కోసం జరిగినవి అంటారా లేదంటే నిజంగానే మార్పు జరిగిందంటారా? ఇప్పుడు అమర్ గారు పబ్లిసిటీ స్టంట్ కోసం ఎవరు కూడా ఒక అంత రిస్క్ తీసుకుని ఎవరు పోరు. నేను ఒకటి అడుగుతా, ఈరోజు వరకు ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ వార్డులోకి పోయింది ఉందా? ఎక్కడైనా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఎవరైనా పోయింది ఉందా? దేశంలో కేసీఆర్ గారే మొట్టమొదటగా ఆ విధంగా కోవిడ్ వార్డులోకి పోయి మరీ అక్కడ ఉన్న పేషెంట్ల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, అధికారులను వెంట తీసుకుపోయి అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది, వారికి భోజనాలు ఏ విధంగా ఉన్నాయి, అటెండెన్స్కి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. సరే కేసీఆర్ గారి కంటే ముందు కేటీఆర్ గారు కూడా వెళ్ళడం జరిగింది, మీరు చూశారు వరంగల్ ఆసుపత్రిలో ఆయన స్వయంగా వెళ్ళడం. అదేవిధంగా లాక్డౌన్ ఏదైతే పెట్టేసి కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి, కంటైన్మెంట్ జోన్లలో కూడా కేటీఆర్ గారు పర్యటించారు. స్వయంగా ఇంట్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ దగ్గర యోగక్షేమాలు కనుక్కున్నారు, అవన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడ కూడా ఎవరు కూడా శంకించే విధంగా ఉండదు.
ముఖ్యమంత్రి గారు తీసుకుంటే డైనమిక్ నిర్ణయాలు ఎట్లుంటాయంటే వరంగల్ పోయారు, సందర్శించారు. సందర్శించిన తర్వాత ఏమైంది, ఇమీడియట్గా వరంగల్లో దాదాపుగా తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రి కోసం ఆయన అక్కడ కారాగారాన్ని కూడా తరలించి అక్కడ దాన్ని చేపట్టబోతున్నారు. ఇటువంటి చర్యలన్నీ ఎప్పటికప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ప్రొయాక్టివ్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు, అధికారులను నిర్దేశిస్తున్నారు. అలసత్వం వహిస్తే వారిపైన ఆగ్రహం కానీ చర్యలు కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళు ప్రతిపక్షాలకి ఏమన్నా ఆరోపణలు చేసి అట్లాంటివి చేయాలనుకుంటే వాళ్ళకి ఇంకా వేరే పని లేదు, వాళ్ళకి ఇంకా విమర్శించడానికి ఇంకా అస్త్రాలు లేవు కాబట్టి ఇటువంటి ఏమైనా చీప్ ఆరోపణలు చేయొచ్చేమో కానీ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ప్రజల ఆరోగ్యం కోసం పరిరక్షణ కోసం కట్టుబడింది. బీజేపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ చూసుకుంటే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా 100 వెంటిలేటర్ కిట్లు కేంద్రం సపోర్ట్ చేసింది, అక్కడ దాదాపుగా లోకల్గా ఒక 30 కిట్లు కొంతమంది డొనేట్ చేశారు, 132-133 వెంటిలేటర్ బెడ్స్ రెడీగా ఉండాల్సిన దానికి వీళ్ళు 30 చేశారు. కేవలం టెక్నికల్ టీం రెడీగా లేదనే ఒక నెపంతో ఆ బెడ్స్ అన్ని అట్లా ఖాళీగా పెట్టేశారు అనేటువంటి ఆరోపణలు కూడా బీజేపీ చేస్తుంది, దానికి ఏం సమాధానం చెప్తుంది టీఆర్ఎస్? ఇప్పుడు బీజేపీ నాయకులు విమర్శలు చేసిరంటే విషయ పరిజ్ఞానం లేకుండా చేసే విమర్శలు అంటారు. అటు తెలంగాణ ఒకటే కాదు, దేశంలో దగ్గర దగ్గర 14 రాష్ట్రాలలో వీళ్ళు కేంద్రం నుంచి పంపించిన వెంటిలేటర్లు అన్నీ కూడా నాసిరకంవి, అవి పనిచేయట్లేదు అనేసి ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదులు అందినాయి కేంద్రానికి, ఆ లేఖలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ముంబై కోర్టు అయితే డైరెక్ట్గా అక్షింతలు వేసింది, 150 పంపిస్తే వెంటిలేటర్లు 113 అసలు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయనేసి డాక్టర్ల నివేదిక, నిపుణుల నివేదిక వచ్చి పోనీ అనేది మిగిలిన 37 పనిచేస్తున్నాయని కాదు, ఇవి పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసి అవి మిగిలిన అట్లా ఉంచేసారు. ఓకే, కాబట్టి అంత గొప్ప పనితీరు వీళ్ళది. స్వయంగా ముంబై హైకోర్టు అక్షింతలు వేసి మామూలుగా అనలే, ఇది ప్రజల సొమ్ము, నాసిరకం సప్లై చేసిన వాళ్ళు ఎవరు, వీటిని ఆ సొమ్ముని ఎట్లా రికవరీ చేస్తారు ఆ కంపెనీ నుంచి, మీ ఇష్టానుసారం చేయడం కాదు, పోనీ దాన్ని సమర్థిస్తూ కొంతమంది మాట్లాడిన మాటలకు కూడా మళ్ళీ అక్కడే కౌంటర్ వచ్చింది. ఓకే, హైకోర్టే స్వయంగా అన్నది ఈ రాజకీయ నాయకులు ఎవడైతే మాట్లాడుతున్నాడో ఏ ఒక్కడైనా దానికి సంబంధించిన నిపుణుడా, నిపుణుడు అయితే పోనీ దాన్ని బాగు చేసి చూపించమనండి, లేకపోతే నోరు మూసుకోమనండి అనే మాటలు మాట్లాడింది. ఓకే, అంత స్థాయిలో ఉంది. కాబట్టి బీజేపీ నాయకులు మాట్లాడిరంటే నిజంగానే బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి ఎక్కడన్నా ఒక వాల్యూ ఉంటుందా అండి? విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమన్నా మాట్లాడితే పట్టించుకోవచ్చు, ఏదో ఆరోపణ చేయడం కోసం చేసిర్రు అంటే అట్లాంటి వాళ్ళందరికీ మనం సీరియస్గా తీసుకుంటే ఇక మనం ముందుకు కదలం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.